నాలుగు పదుల నట జీవితంలో మూడు తరాల కథానాయకులతో నటించిన ఘనత మెగాస్టార్ చిరంజీవిది. తన కెరీర్ను అనితర సాధ్యంగా నిర్మించుకోవడానికి చిరంజీవి అనుసరించిన వ్యూహంలో కథానాయకులు కీలక పాత్ర పోషించారు. 1980 దశకంలో అప్పటి టాప్ హీరోయిన్లు రాధిక, రాధ, భానుప్రియ, విజయశాంతి, మాధవి, సుమలత ఇలా వీరందరితో ఆయన నటించారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ వీరి కాంబినేషన్లో వచ్చాయి. అయితే వీరందరిలో చిరంజీవి రాధ జంటకు ప్రేక్షకుల్లో ఎక్కువ క్రేజ్ ఉండేది. స్క్రీన్ మీద వీరిద్దరి కెమిస్ట్రీ అద్దిరిపోయేది. లావుగా ఉంటూ చురుగ్గా స్టెప్స్ వేసి అందులో సెక్సీగా కనిపించే ఏకైక తార రాధ. 1984 వచ్చిన గూండా చిత్రంలో చిరంజీవి సరసన తొలిసారిగా నటించారు రాధ. చిరంజీవి రాధ కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా నాగు. ఇందులో ముట్టుకుంటే కోపం పాటలో చిరంజీవి రాధ వేసిన స్టెప్స్ అభిమానులను అలరించాయి. చిరంజీవి రాధ నటించిన మూడవ చిత్రం దొంగ. హిట్స్ లేక తెలుగు చిత్ర పరిశ్రమ నైరాశ్యంలో ఉన్నప్పుడు విడుదలైన దొంగ చిత్రం సూపర్ హిట్ అయ్యి పరిశ్రమకు ఆక్సిజన్ అందించింది. ఈ సినిమాలోని గోలీమార్, సరిసరి పాటలు అందులో చిరంజీవి రాధ వేసిన స్టెప్స్ అభిమానులను అలరించాయి. చిరంజీవి రాధ నటించిన అడవి దొంగ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ సోలో హీరోగా నటించిన తొలి చిత్రం ఇది. చిరంజీవి చిత్రాల వ్యాపార పరిధిని బాగా పెంచి బాక్సాఫీస్ను అడవి దొంగ చిత్రం కొల్లగొట్టింది. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రరావుది ప్రత్యేక శైలి. చిరంజీవి రాధాపై చిత్రీకరించిన పాటలన్నీ పాపులర్ అయ్యాయి. మరణ మృదంగ సినిమాలో కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి పాటను ఢిల్లీలో తీశారు. ఫ్లైట్లో వెళుతున్నప్పుడు రాధ పక్కనే కూర్చున్న నృత్య దర్శకురాలు తార ఆ పాటకు ఎలాంటి స్టెప్స్ అనుకుంటున్నారో చెప్పారు. దాంతో రాధకు క్లారిటీ వచ్చేసి ఆ స్టెప్స్కు ప్రిపేర్ అయ్యి లొకేషన్లో చాలా ఈజీగా చేసేశారు. నీకు ఇంత తొందరగా ఎలా వచ్చింది అని చిరంజీవి అడిగితే అసలు విషయం చెప్పకుండా నవ్వేశారు రాధ. స్టేట్ రౌడీ చిత్రంలో రాధ రాధ మదిలోన మన్మథ బాధ సూపర్ హిట్ అయింది. ఈ పాట కోసం టైట్ ఫ్యాంట్ షర్టు వేసుకున్నారు రాధ. తారా మాస్టర్ హెవీ స్టెప్స్ కంపోజ్ చేశారు. ఒకచోట కాలు బాగా పైకెత్తి డ్యాన్స్ చేయాలి, కానీ తను టైట్ డ్రెస్ వేసుకోవడంతో ఆ స్టెప్ చేయలేనని అనుకున్నారు రాధ. అయితే చిరంజీవి తారా ఎంకరేజ్ చేయడంతో ఫ్యాంట్ చిరిగితే చిరిగిందిలే అనుకొని డ్యాన్స్ చేశారు. ఫ్యాంట్ చిరగలేదు, కానీ ఆ స్టెప్ మాత్రం బాగా వచ్చింది. డ్యాన్స్ విషయంలో చిరంజీవి రాధ బాగా పోటీ పడేవారు. డ్యాన్స్ విషయంలో ఆయనతో పోటీ పడే హీరోయిన్ లేదు, కానీ రాధతో డ్యాన్స్ చేస్తున్నప్పుడు చిరంజీవి కూడా కష్టపడాల్సి వచ్చేది. తనకంటే వేగంగా సులభంగా రాధ డ్యాన్స్ చేస్తుంటే పాట చిత్రీకరణ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేదని చిరంజీవి చెబుతారు. ఇద్దరు అద్భుతమైన డ్యాన్సర్లు కావడంతో ఈ జంట అంటే పిచ్చ క్రేజ్ ఉండేది ఆడియన్స్లో. వరుసగా సినిమాలు చేయడం వల్ల చిరంజీవి రాధ మధ్య కంఫర్ట్ లెవెల్ పెరగడంతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఇది చూసి వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని కొన్ని తమిళ పత్రికలు ఆ రోజుల్లో ప్రచారం చేశాయి కూడా. అది నిజం కాదు కనుక చిరంజీవి రాధ ఆ వార్తలు చదువుకొని నవ్వుకునేవారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.